హుస్నాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు మంత్రి కేటీఆర్. రైతు సంక్షేమ కార్యక్రమాలతో ఇక్కడి నేల పచ్చబడిందన్నారు. నియోజకవర్గ ప్రగతి కోసం ఎమ్మెల్యే సతీష్ కుమార్ అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ అభివృద్ధికి 25 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా హుస్నాబాద్ కు చేరుకున్న మంత్రి అక్కడే సమీపంలో ఉన్న ఇండోర్ స్టేడియం, డిగ్రీ కళాశాల, ఎస్టీ ఉమెన్ హాస్టల్ ను ప్రారంభించారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి కేటీఆర్ షటిల్ ఆడారు. బస్తీ దవాఖానా, టీటీసీ బిల్డింగ్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి స్థానిక బస్ డిపో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. గతంలో 400 రూపాయలుగా ఉన్న సిలిండర్ ను 1200 రూపాయలు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. 75 ఏళ్లలో ప్రజలు 10 సార్లు అవకాశం ఇస్తే ఏమీ చేయలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అవకాశం ఇవ్వాలని ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 900 మంది రైతులకు రైతు బీమా ఇచ్చిన ఒకే ఒక నాయకుడు సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. హుస్నాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు తో పాటు తాను ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గోవర్ధనగిరి తన అమ్మమ్మ గారి గ్రామమని, అందుకే ఈ ప్రాంతంపైన తనకు ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుందని చెప్పారు. మోడీని ఎల్లప్పుడూ దేవుడు అంటున్న బండి సంజయ్, 700 మంది రైతులను చంపినోడు దేవుడు ఎలా అవుతాడో చెప్పాలని ప్రశ్నించారు. వారాలు ఏవో తెలియని వ్యక్తిని ఎంపీగా గెలిపించుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలు చాలా బాధపడుతున్నారన్నారు. హుస్నాబాద్ కి ఏమీ చేయనోడు ఎంపీ బండి సంజయ్ అయితే అన్నీ చేసింది మాత్రం ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కొత్తపల్లి, హుస్నాబాద్ మీదుగా జనగామకు హైవే వేయించే బాధ్యత తనదని కేటీఆర్ హామీ ఇచ్చారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం పెట్టినరు మా సతీష్ గారి నేతృత్వంలో, చక్కగా జరుగుతున్నది. ఇవాళ తెలంగాణలో 14 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లైన లగ్గాలైతున్నాయి. సంవత్సరానికి 14 లక్షల మందికి ఇవాళ కళ్యాణ లక్ష్మి ద్వారా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి 116 రూపాయలు అందిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. అందులో మీ నియోజకవర్గంలో 11,000 మందికి ఇప్పటికే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా డబ్బులు అందినాయి. అన్న, మాది చిరకాల కోరిక. మా హుస్నాబాద్ పట్టణంలో ఒక బ్యాడ్మింటన్ కోర్టు కావాలని చిరకాల కోరిక ఇవాళ నెరవేరింది, చాలా సంతోషం అన్నారు. సతీష్ అన్న అడిగిన వాళ్ళు, మరి మున్సిపల్ మంత్రి వచ్చిండు, ఇంకా బాగా చేయాలి హుస్నాబాద్ను, ఇంకేమేమి అడుగుతావు అడుగు అన్నారు. కానీ సతీష్ అన్న మంచోడు కాబట్టి ఏమన్నా ఇంతకుముందు, నువ్వే చెప్పన్నా నాకు తెలియదు, నీ ఇష్టమున్నంత ఇయ్యి, నేను మంచిగా చేస్తున్నా, బ్రహ్మాండంగా చేస్తున్నా, కానీ ఇంకిన్ని పైసలు ఇయ్యి అన్నాడు. మరి 106,000 ఎకరాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో నీళ్లు తెచ్చినందుకు సతీష్ అన్నకు 100,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రాంత రైతుల కష్టాలు కడ తీర్చినందుకు, ఈ ప్రాంత రైతుల్లో కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా మెదిలినందుకు, ఈసారి 100,000 ఎకరాలకు నీళ్లు తెచ్చినందుకు, గోదావరి నీళ్లు తెచ్చి మీ పాదాలు కడిగినందుకు 100,000 ఓట్ల మెజారిటీ గట్టిగా చప్పట్లతో చెప్పాలి. ఈ రాజ్యాధికారం ప్రజల సేవ కోసం ప్రజాస్వామ్యం లోపల ఉన్నది ఏకైక ఆయుధం ఓటు. ఆ ఓటు వేయాలంటే ప్రజల్ని మనం మెప్పు పొందాలి, ప్రజల దగ్గర మెప్పు పొందాలి, మనం ప్రజలకు అన్ని విషయాలు మాట్లాడాలి. తినే దగ్గర కానీ, తాగే దగ్గర కానీ, పెళ్లిళ్ళ కానీ, పేరెంటల కానీ, మనం ఎక్కడ పోతే అక్కడ హోటల్ దగ్గర వేర కానీ, పత్రికలు చదివే దగ్గర కానీ, బస్ స్టాండ్ల కానీ, ఆటోలో కూసున్నా కానీ, కారులో కూసున్నా కానీ, ఎక్కడైనా మీరందరూ కూడా చర్చ పెట్టాలి. మన గులాబీ జెండా ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు, ఈ రాష్ట్రానికి ప్రజలకు ఈ విధంగా మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వెంటనే 5 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా ఒక బండి పెంచుకొని ఒక్క టీఎంసీ నీళ్లు కూడా దాంట్లో ఆగిటేట్ చేసి మరి హయ్యర్ లెవెల్ కెనాల్స్ పెట్టుకొని 10,000 ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వడం కూడా జరిగింది. ఇదే కాదు, మీడు మానేరు నుంచి వెళ్ళి అన్న కాన్స్టిట్యుయెన్సీ నుంచి వెళ్ళి మీడు మానేరు నుంచి వెళ్ళి మన గౌరవేలికి వచ్చే కాలువ కూడా తయారైపోయింది. ఆ కాలువలో ఎడమకాల ఓపెన్ చేయాలన్నా అని చెప్పంటే
ఎడమకాలు ఓపెన్ చేస్తే ఇటు చిగురుమావడి మండలం అటు సైదాపూర్ మండలం లోపల 27,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు అందుతున్న సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం।